హాయ్ బాను హాయ్ అక్క హవ్ యూ ఐమ్ ఫైన్ ఏంటో చూడటానికి చూస్తే ఇంత మూవీస్ చూస్తే ఇన్ని ఇన్ని చేసేస్తున్నావు ఎలా బాను ఈ కాంపిటీషన్ అందరికి అందరికి ఇచ్చేస్తున్నావు కాంపిటేటివ్ చెయ్యాలి కాక ఎందుకు చేయాలి బాగా మూవీస్ చేస్తాను కదా ఓకే ఇన్ని మూవీస్ చేస్తాను ఇంకా మూవీస్ చేయాలని కోరుకుంటుంది ఉంటుంది ఎస్ నీ ఏజ్ ఎంత బాను నైన్ ఇయర్స్ అక్క బట్ నీ డ్రెస్ చాలా బాగుంది థ్యాంక్ యూ నీ వాచ్ కూడా చాలా బాగుంది నీ హెయిర్ స్టైల్ కూడా చాలా బాగుంది నీ హెయిర్ స్టైల్ కూడా చాలా బాగుంది అవునా సో కాదు బాను ఇప్పటికీ చాలా ఫిలిమ్స్ చేసేసావు పాన్ ఇండియా వైజ్ ఫిలిమ్స్ చేసావు చాలా యాడ్స్ చేసావు సీరియల్స్లో కూడా చేసినట్టున్నావు అసలు నీకు టైం ఎలా మేనేజ్ చేయగలుగుతున్నారు సార్ మీరు ఇవన్నీ కూడా సార్ వద్దులేండి సార్ వద్దా మరి మాతో కంపారిజన్ చేస్తే మీరు బెటరే కదా సార్ అవన్నీ జస్ట్ బాను చాలు నేను బాను చెప్పినా చెప్పిన అంటాను మా డాడీ చూసుకుంటారు అంటే డాడీని నీకు మేనేజర్ని చేసేసుకున్నాం మేనేజర్ కాదు డాడీ ఇస్ మై సపోర్ట్ ఏ ఇంటర్వ్యూ లో చెప్పన్నారా ఏ లేదు లేదు నేను ఏం చెప్తున్నా సూపర్ నువ్వు ఫస్ట్ ఫిలిం ఎప్పుడు చేసావు ఫస్ట్ ఫిలిం ఎప్పుడు చేశాను గుర్తులే కానీ ఒక్క క్షణం మూవీ అప్పుడు ఇంకా చిన్న బాబు ఇంకా చాలా సో మూవీస్ లోకి అలా తీసుకెళ్లి డాడీ పెట్టేశారు డాడీ ఏం చేస్తుంటారు డాడీ అప్పుడు ప్రొడ్యూస్ చేసేవాళ్ళు ఇప్పుడు ప్రజెంట్ కాదు ఇప్పుడు నీ నిన్ను చూసుకుంటున్నారు ఎక్కడ పాప కొంచెం నీ డేట్స్ ఏ సీరియల్ ఏ యాడ్ ఏ ఫిలిం ఎప్పుడు ఎక్కడ ఏం చేయాలి అన్ని మొత్తం షెడ్యూల్ అంతా నీ మీదే పెట్టుకున్నారు పాప మాతను కదా మదర్ అమ్మ హౌస్ వైఫ్ హౌస్ వైఫ్ నీకు సిస్టర్స్ కానీ బ్రదర్స్ అమ్మ బాబాయ్ సింగిల్ రాజ్యం అంతా నీదే కదా ఎక్స్ప్రెస్ ఎక్స్ప్రెస్ అను సింగల్ సో మొత్తానికి నీకు ఇష్టమైన హీరో ఎవరు బాను మహేష్ బాబు గారు అండి మహేష్ బాబు గారు అంటే ఇష్టం అందరూ ఇష్టం అందరికన్నా ఎక్కువ మహేష్ బాబు గారు ఇష్టం ఎందుకని ఆయన నడిచే స్టైల్ గానీ ఆయన లుక్స్ గానీ ఆయన ఫేస్ ఆయన ఇచ్చే మేనరిజం నాకు చాలా ఇష్టం సూపర్ అంటే నువ్వు కూడా రేపొద్దున్న ఫ్యూచర్లో మహేష్ బాబు గారిని ఇన్స్పిరేషన్ తీసుకొని హీరో అయిపోతావు సేమ్ అలానే నడుస్తావా అలానే అలానే అయితే ఫస్ట్ మహేష్ బాబు గారి ఇష్టం కాబట్టి మరి మహేష్ బాబు గారి ఈ డైలాగ్ తో స్టార్ట్ చేద్దాం మరి ఎప్పుడు కొట్టం అనేది కాదన్న బుల్లెట్ దిగిందా లేదా అలానే అంటారు కదా మహేష్ బాబు గారు ఎస్ సో ఇంకా పాన్ ఇండియా ఫిలిమ్స్ అంటే ఏంటంటే ఏ ఫిలిమ్స్ లో చేసావు కేజీఎఫ్ చాప్టర్ టూ కేజీఎఫ్ చాప్టర్ టూ లో చేసేసావా ఏ క్యారెక్టర్ చేసావు నానా దాంట్లో నేను రివీల్ చేయను అమ్మో దాంట్లో రివీల్ చేయడం అంటే ఏదో పెద్దదే ఉంది అయితే పెద్ద స్కెచ్ మరి హీరో గారు యశు గారిని కలిసావా కలిసాం ఏం చెప్పారు నీకు చెప్పడానికి ఖాళీ లేదు అయ్యో కాకపోతే ప్రశాంత్ నీల్ గారు బాగా మాట్లాడతారు అప్పుడు ఖాళీ ఏమిటో అతను నెక్స్ట్ సినిమా జూనియర్ ఎన్టీఆర్ గారితోనే అంట అందులో కూడా నువ్వు ఉంటావేమో కదా తెలియదు తెలీదు సో అయితే చెప్పు కేజీఎఫ్ టూలో నీకు బాగా నచ్చిందా షూట్ అంతా అయిపోయిందా అయిపోయింది డబ్బింగ్ ఇప్పుడు జరుగుతున్నట్టుంది తెలీదు అలా ఎక్కడ చేసావు హైదరాబాద్ లేకపోతే హైదరాబాద్ బెంగళూరు కోలార్ మైసూర్ ఇన్ని ఊర్లు తిరిగావా నువ్వు అయితే దీని బట్టి చాలా పెద్ద రోల్ అనే మేము ఎక్స్పెక్ట్ చేయవచ్చు మరి కదా అదే హైంటే పోచ్చు కదా అవునో కాదనో హనుమాన్ హనుమాన్ తర్వాత లవ్ స్టోరీ లవ్ స్టోరీ రిలీజ్ అయింది తర్వాత గమనం ఇవి రెండు రిలీజ్ అయ్యి హనుమాన్ కేజీఎఫ్ చాపెట్ ఇవి రెండు ఉన్నాయి నార్మల్ ఫిలిమ్స్ అన్ని చేసావు అంటే వరల్డ్ వైడ్ రిలీజ్ అయినవి అట్లా థర్టీ ఫిలిమ్స్ ఆ చేసా దాంట్లో సర్లే నీకెవరు పుష్పక విమానం ఇండియా కథ ఇండియా కథా నాయకుడు వెంకీ మామ చోర్ బజార్ సో ఇంకా మనం ఇప్పుడు ఎన్నో క్లాస్ చదువుతున్నావు బాను ఆన్లైన్ క్లాసెస్ ఏనా సో మరి ఎలా మేనేజ్ చేస్తున్నావు ఆన్లైన్ క్లాసెస్ షూటింగ్స్ ఆన్లైన్ క్లాసెస్ ఎప్పుడైనా పెట్టుకోవచ్చు అవైలబుల్గా ఉంటుంది కాబట్టి ఆన్లైన్ క్లాసెస్ ఒక్కోసారి గ్యాప్ ఇట్లా లంచ్ బ్రేక్ కానీ లేకపోతే నార్మల్గా బ్రేక్స్ ఇస్తారు వేరే వాళ్ళు షూట్ చేశారు అప్పుడు నేను ఆన్లైన్ క్లాసెస్ ఉంటా దానికి ముందేమో నేను షూటింగ్ చేసి తర్వాత ఆన్లైన్ క్లాసెస్ వింటుంటా బాలయ్యబాబుకి డైలాగ్స్ చెప్తావా మరి బాను ఎస్ రెడీ చూడు ఒక వైపే చూడు రెండో వైపు చూడాలనుకోకు

ఎర బంగారు రాజు చూడు ఆమె ఎయిర్ స్టైలు ఏమైనా ఉందా నా బాను సూపర్ బాను చాలా బాగా మరి అంటే ఇంత చిన్న ఏజ్లో ఎంత డెడికేషన్ ఎంత కాన్సన్ట్రేషన్ కదా మరి ఇలానే చదువుకోలే నువ్వు సూపర్ సో మొత్తానికైతే బాను ఫస్ట్ నీకు చిన్నప్పుడు కానీ చిన్నప్పుడు వదిలే చిన్నప్పుడు అంతా నాన చూసుకున్నారు కాబట్టి కొంచెం పెద్ద అయిన తర్వాత నువ్వు ఫస్ట్ నీకు వచ్చిన ఇన్కమ్తో నువ్వేమైనా కొనుక్కున్నావా మరి గుర్తులేదండి గుర్తులేదు ఇంకేంటి అన్నీ నావే అంటావేమో కదా ఓకే సరే గుర్తులేదు మరి మమ్మీకి కానీ డాడీకి కానీ ఏమైనా గిఫ్ట్ సర్ప్రైజెస్ అలాంటివి ఏమైనా చేస్తుంటావు ఏదో లెటర్స్ అప్పుడప్పుడు ఉంటా అదేంటి నువ్వు డైలీ ఇంట్లోనే ఉంటావు కదా అదే అప్పుడప్పుడు రాసు రాస్తే ఏం చేస్తుంటావు అమ్మ వాళ్ళకి అమ్మ సర్ప్రైజ్ కళ్ళ మూసి మమ్మీగా ఓకే మరి నువ్వు లాంగ్ షూటింగ్కి వెళ్ళాలనుకో మమ్మీ ఇంట్లోనే ఉంటారు కదా అప్పుడు నీకు ఫోన్ చేసి కానీ నువ్వు వెళ్ళేటప్పుడు కానీ ఏం చెప్తుంటారు మమ్మీ నీకు జాగ్రత్తలు చేసుకో అంటుంటారు నువ్వు ఎప్పుడైనా మరి మమ్మీని మిస్ అయిన ఫీలింగ్ ఏమైనా వచ్చిందా చాలా సార్ అప్పుడు ఆ టైంలో ఏం చేస్తుంటావు అమ్మకు వీడియో కాల్ చేసి ఐ ఐ లవ్ మిస్ అని మరి ఇప్పుడు ఏం చెప్తావు మమ్మీకి ఇంటర్వ్యూలో ఇంటర్వ్యూలో ఏమైనా సర్ప్రైజ్గా ఏదైనా చెప్పాలంటే చెప్తానండి లవ్ అండి ఎందుకండి అంత సిగ్గుపడతారు అమ్మకే కదండి అమ్మాయికి కాదు కదండి అమ్మకే డాడీకి ఐ లవ్ ఎంతగానో ముందుండి నడిపిస్తున్నావు అని అమ్మ కూడా వాడచ్చు ఇంకా ఎవరి డైలాగ్స్ చెప్తా ఇంకా నువ్వు బాలకృష్ణ గారిది అయిపోయింది నాగార్జున గారిది అయిపోయింది బాలకృష్ణ గారిది అయిపోయింది జూనియర్ ఎన్టీఆర్ గారు చెప్తా నక్కి నక్కి తొంగి తొంగి కాదే తొక్కుండా పోవాలా ఎదురొచ్చిన వేసుకుంటూ పోవాలే సూపర్ ఇంకే హీరోస్ వచ్చు నీకు విజయ్ దేవరకొండ గారు అంటే ఆయన డైలాగ్ రాదు కానీ ఆయన చేయమని గెటప్ శ్రీనగర్ అంత బాగా నీకు ఏంటండి చెప్పండి మీ పేరు ఏంటండి చూసా అండి అమ్మో చాలా పెద్ద పేరు అండి మీ డ్రెస్ బాగా ఉందండి అండి అవునండి మీ వాచ్ ఏంటండి అట్టుంది ఏమండి బాగాలేదా అండి టైటాన్ అండి టైటాన్ చిప్పా అండి లేదండి వాచ్ మీరు కూడా పంచలేస్తున్నారు అండి లేదండి ప్యాంట్ వేసానండి సూపర్ 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 బాను చిరంజీవి గారు సార్ వైఫై పడ్డాకన్నా తల్లి కళ్ళ ముందే కనబడుతుంటే కాలు ధర్మం అని తెలిసి ఏం చేయలేదు కన్నీళ్ళు పెట్టుకుంటాం అలాంటి కన్నదాలను ఎందరినో కన్న భర్త మాత లంచం అనే మా అమ్మ సోకి అద్రంతంగా కళ్ళ ముందే చనిపోతుంటే చూస్తూ ఎలా అరుకోమంటారు సార్ ఇండియా ఇస్ ద గ్రేటెస్ట్ కంట్రీ ఓ ఇండియా రెండు వందల యాభై సుఖంపులతో సమానం ఇండియా జనాభా నూట రెండు కోట్లు అమెరికా జనాభా ఇరవై ఎనిమిది కోట్లు ఇరవై ఎనిమిది కోట్లలో బిల్గేట్స్ పుడితే నూట రెండు కోట్లలో ఎంతమంది పుట్టాలి కానీ ఒక్కడు ఒక్కడు కూడా పుట్టలేదు కారణం మన దేశంలో సైంటిస్ట్ చేసే ప్రయోగాలు వెలుగు చూడాలంటే లంచం మేధావాళ్ళు మేదోస్ మన దేశానికి ఉపయోగపడాలంటే లంచం అందుకే సార్ భవిష్యత్తు బిల్గేట్స్ పరే దేశానికి వలస పోతున్నారు అక్కడ రానిస్తున్నారు చెప్పులు కుట్టుకునే అపరవలింగ అమెరికా అధ్యక్షుడు మన దేశంలో అపరవ లింగులు ఇంకా చెప్పులు కుట్టుకుంటూనే బతుకుతున్నారు కారణం లంచం మన దేశంలో అడుగుతున్న లంచం మున్సిపాలిటీ నీళ్ళు రావడానికి లంచం ఇల్లు కట్టడానికి లంచం కంటి ఇవ్వడానికి లంచం ఆడపడిచి ఆపరేషన్ లేకుండా కుండా సుఖంగా ప్రసవించాలంటే లంచం బెడ్ సైడ్ లంచం డెడ్ సైడ్ లంచం మనిషి పుట్టిన దగ్గర నుంచి చచ్చేదాకా లంచం 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 ఏ శబ్దం అడిగిన వాళ్ళందరినీ ఏమంటావు అగ్గి పెట్టి నుంచి రైలు పెట్టేదాకా అవినీతి నడుస్తుంటే బతుకురాయలు ఏ పట్టాల మీద నడవాలి సార్ చించేసారు సార్ ఫైనల్గా కాదు ఇప్పుడు జనరేషన్ అండ్ ఇంకా ముందున్న జనరేషన్ కాకుండా ఇంకా ఎయిటీస్ సెవెంటీస్ వాళ్ళు కూడా చెప్తా ఉంటాయి కదా నువ్వు డైలాగ్స్ గారిది చెప్పు మరి ఆ ఆచార్యదేవా ఏమంట ఏమంటివి ఏమంటివి నెపం నా సూత నాకు ఇందు నెల వారతలేదు అందువా ఎంత మాట ఎంత మాట ఇది శాతబర్షే కానీ శతీయ వర్ష కాదే కాదు కాకూడదు ఇది కులపరిషేందువా నీ తండ్రి బాధవాదం జన్మెట్టింది జుబుస్కాకరమైన నీ సంభవం పెట్టింది మట్టి కుండలో పుట్టితేవు కదా నీది ఏకులం ఇంత అష్టం పితాముడు కుర్లోతయి శాంతవుడు శ్రీసంధుల భార్యన గంగా గర్భంలో జన్మించలేదా ఏనదే కులం నాతో చెప్పే స్వేమయ్య మాంసం కులవర్షి వైష్ణుడు దేవేసే కూసేపుత్రుడు కాదా పంచం పంచమే అక్కడ అంద శక్తిని అసే చెండాలి పరాశుడిని పరసుడు బలపడిచేను మత్సంజంది మా తాత వ్యాసుని ఆ వ్యాస విధరాలైన పిందండి పండురాజుతో మా ఇంటి దాసితో దారు మనీ మారెండ్ అని మీచే కీర్తించబడుతున్న ఈ విధుర దేవునికం లేదా ఈ నదే కులం సందర్భ అవసరాన్ని బట్టి శదుర అభిప్రాయంతో సంకటమైన మా కులంశం ఏనాడో కులైనది కాగా నేడు కులము కులము అని వెద్దవాదములెందుకు ఓహో రాజారిక మారాత నిర్ణయించినది ఆయన మా సామ్రాజ్యంకు సస్యశామనమై సంపద రామ వెలుగుందం అంగరాజానికి ఇప్పుడే ముతాస్ వచ్చింద స్వామి సోదరా దుశాసన అనకచివేయటం వేం గతెం మా మా గంధ స్వరపమ్మ చురుక్కమే మేము మనతో సువర్ణ సింహం అని తెప్పించము ప్రజలారా పుణ్య భాగీరథి నవేం అనుకోండి మన్మగలారా కనమ పరవంగాంచుడే నేను మా జన్మ సమక్షమున పండిత పరిషద మధ్యంన సౌద సౌద స్వచ్ఛద శాశ్వద ఇగల కలక మా ప్రతిహా శాశ్వతంగా ప్రాచంగా నైమియర్ సబ్బాయి ఇన్ని మినిట్స్ డైలాగ్ని ఎలా గుర్తు అందులో ఇంత లైన్ కూడా చెప్పలేదు తెలుసా నేను ఇంకెవరిది చెప్తావు పాత యాక్టర్స్ లో కృష్ణ గారి రెడీ టూ దాడ్ ఒక్క సీతారామరాజ్ చనిపోతే లక్షల సీతారామరాజు ఉద్భవిస్తారు ఒక్కొక్కడు ఒక్కొక్క వైపులో ఒక ఆడే పెట్టి సామ్రాజ్యాన్ని పిలగిస్తాడు సీతారామరాజు ఒక వ్యక్తి కాదు సమూహ వ్యక్తి సంగ్రామ్ బేరి స్వతంత్ర నినాదం సత్యమార్థం మట్టిలో మట్టి నీటిలో నీటి నా ప్రజల ఊపిరిలో ఊపిరి మనసుల్లో భావాన్నై హృదయాల జ్వాలనై నా జాతీయ జనులు పాడుకునే సమర గీతయి సామ్రాజ్యవాద శక్తురాని గెలుస్తాను వందే జయ గీతనంగా నిలుస్తాను అక్కడ కాదురా ఇక్కడ కలచు అక్కడ కాదురా ఇక్కడ కాల్చు వందే మాతరం వందే మాతరం వందే మాతరం అంటే ఇప్పుడు యాక్టర్స్ కన్నా అప్పుడు యాక్టర్స్ని ఎంత బాగా గుర్తుపెట్టుకున్నా ప్రతి ప్రతి డైలాగ్ ప్రతి లైన్ ఇదంతా ప్రాక్టీస్ చేయడానికి నేర్చుకోవడానికి నీకు ఎంత టైం పట్టింది టూ డేస్ లేకపోతే వన్ డే అట్లా సరే ఎప్పుడైనా అల్లరి పని చేసి నాన్న ఎప్పుడైనా కొట్టారా నీకు ఎప్పుడు ఎప్పుడైనా కొడతారు కానీ డాడీ ఎప్పుడు కొట్టరు ఎప్పుడు కొట్టరు అమ్మ ఎప్పుడు కొట్టరు ఎప్పుడైనా మిస్టేక్స్ చేస్తే కొడతారు మమ్మీ ముద్దుగా నేను ఏమని పిలుస్తుంది బాను అనే పిలుస్తా బాను నాన్న బానమ్మ అని పిలుస్తా నీకేంటి ఇష్టం బాగా ఏం తింటావు నువ్వు ఏమేం తింటాను డ్రై ఫ్రూట్స్ ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ ఫ్రూట్స్ ఏమైనా తింటావు ఓన్లీ నువ్వు ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ తినే బతుకుతున్నావు కదా అలా ఏం లేదు జస్ట్ ఇవి నాకు ఎక్కువ ఇష్టం అందుకే అంటే పెద్ద అయిన తర్వాత డైట్ చేస్తారు ఎవరైనా నువ్వు చిన్నప్పటి నుండి డైట్ చేస్తున్నావు డ్రై ఫ్రూట్స్ తిని ఫేస్ గ్లోగా పెట్టుకొని చాలా మంచిగా ఫిట్గా ఎక్సర్సైజెస్ చేస్తున్నావా బాను నువ్వు ఎక్సర్సైజ్ చేయవా మజిల్స్ వద్దా నీకు ఇప్పుడే సిక్స్ ప్యాక్ అవి పెద్ద అయినా కదండి అవి పెద్ద అయిన తర్వాత నీ నైస్ హెయిర్ స్టైల్ తెలుసా థ్యాంక్ యూ అండి నీ డే షెడ్యూల్ ఎలా స్టార్ట్ అవుతుంది మార్నింగ్ లేచినప్పటి నుండి నైట్ బజ్జునే వరకు నువ్వు ఏం చేస్తుంటావు మార్నింగ్ లేస్తాం బ్రష్ చేస్తాం స్నానం చేస్తాను మంచి బట్టలు వేసుకొని షూ వేసుకొని దేవుడి గదిలోకి వెళ్ళి దండం పెట్టుకొని ఆ తర్వాత అయిపోయిందండి తిని షూటింగ్ ఉంటే షూటింగ్ వెళ్తాను లేకపోతే లేదు లేకపోతే హోంవర్క్స్ కానీ టీవీ కానీ ఫోన్ కానీ చూస్తుంటా ఎందుకు ఏ స్కూల్ చదువుతున్నావు న్యూటన్ టెక్నో హై స్కూల్ ఇక్కడే హైదరాబాద్ ప్రాపర్ కూడా హైదరాబాద్ సూపర్ సో మొత్తానికి అయితే ఇప్పుడు కేజీఎఫ్ చాప్టర్ టూ వస్తుంది రవితేజ గారి ఫిలిం వస్తుంది ఇంకా తర్వాత చోర్ బజార్ చోరు బజార్ చోర్ బజార్ లో ఏం చేసావు నువ్వు చెప్పనండి చూడండి జీవన్ రెడ్డి గారు చెప్పొద్దని చెప్పారా అండి చెప్పండి జీవన్ రెడ్డి గారిది ఫిలిం చూసావా నువ్వు జార్జి రెడ్డి చూసావా చాలా సార్లు చూస్తాను వచ్చినప్పుడు అలా చూస్తాను నాకు అంత ఇష్టం జార్జ్ రెడ్డి అంటేనా ఎందుకు ఇష్టం నీకు అందులో ఎవరంటే ఇష్టం హీరో గారు యాక్షన్ కానీ అందరిది సత్యదేవ్ గారు అందరి యాక్టింగ్ చాలా ఇష్టం మరి జీవన్ రెడ్డి గారి గురించి ఏం చెప్తావు నీకు ఎలా ఎలా చెప్పేవాళ్ళు కొద్దిగా ఇట్లా స్మైల్ తోటి ఇట్లా చెప్పాలరా ఇది డైలాగ్ నువ్వేమో ఇట్లా నువ్వు స్మైల్తో ఉంది స్మైల్తో చెప్పు నువ్వు ఇట్లా చెప్తావు అనుకొని ఒకసారి చెప్తారు ట్రైల్స్ చూస్తాము తర్వాత మళ్ళీ షూట్ ఆడిషన్కి వెళ్ళావా బాను నువ్వు ఎప్పుడైనా అవునా ఆడిషన్స్లో నీకు బాగా డిఫికల్ట్ అనిపించిన ఆడిషన్ ఏది అన్నీ డిఫికల్ట్ అనిపిస్తాయి కేజీఎఫ్ చాప్టర్ టూకి వెళ్ళావు కదా అది పాన్ ఇండియా ఫిలిం చాలా పెద్ద ఫిలిం కదా సో దానికి ఆడిషన్ ఎలా ఇచ్చావు చెప్పవా ఒక మదర్ సెంటిమెంట్ ఇచ్చాను అనమాట సరే ఇంక ఇంకేదైనా అయిపోయిన సినిమాలు ఆడిషన్ ఎలా ఇచ్చో చూపించు ఫస్ట్ అంటే అన్ని సినిమాలకి నేను ఈ నా ఊన్ డైలాగ్స్ ఈ రఘువరం బీటెక్ అని ఇవి చెప్తుంటే గారి రఘువరం బీటెక్ చెప్పవా అమూల్ బేబీ ఇంతవరకు రఘువారిని వెలంగానే చూసావు హీరోగా చూడలేవు కదా ఎక్కాయి చూపిస్తారు ఏం మిక్కుతారా ఎర ఎర్రి పప్ప ఎటువంటి కష్టం పడకుండా అసలు ఈ క్వాలిఫికేషన్ లేకుండా మీ నాన్న ఉన్నాడు అని ఒకే ఒక కారణంతో చమ్మటోట పట్టకుండా స్ట్రేట్గా ఏమి నీకేం నీకేంతుంటే అమ్మ నా పడి స్కూల్ ఫీస్ కడితే ఎల్కేజీ నుంచి టెన్త్ చదివి పాస్ అయ్యి ఇంటర్లో ఈజీగా ఉన్న గ్రూప్ అన్ని వదిలేసి ఎంపీ చదువుతాను ఇంజనీర్ రావాలా ఉంటే కష్టాన్ని అదే గ్రూప్ను సెలెక్ట్ చేసుకొని ఫీజ్ కో మ్యాథ్స్ ఒక కెమిస్ట్రీ ఒక రోడ్లు పట్టుకు తిరిగి ఆఫీస్ కట్టాలి ఈ ఫీస్ కట్టాలని అమ్మ నాని ఎంసెప్ పెట్టి బోర్డు పాస్ అవుతుంట రాత్రంతా చదివి అలా పెట్టుకొని తెల్లాలిచ్చి మళ్ళీ చదివి తీరా పాస్ అయ్యాక ఎంసెట్లో ర్యాంక్ రాకపోతే లాంగ్ కోయింగ్ తీసుకొని అప్పటికీ సరే ర్యాంక్ రాక అమ్మ తాకట్టు పెట్టి మేనేజ్మెంట్ కూడా సీట్ సంబంధించి తెలుగు మీడియం నుంచి వచ్చి నాకు ఇంగ్లీష్ అర్థం కాక ఫస్ట్ ఇయర్ నుంచి ఫోర్ ఇయర్స్ నుంచి ఆడి ఫోర్ ఇయర్స్లోనే కంప్లీట్ చేసి తీరాయి సొసైటీ సొసైటీలోకి వస్తే ఉద్యోగం నుండి ఎద్దవా అన్న కానీ లెక్క చేయక ఉద్యోగం కోసం ఆఫీస్ ఈ ఆఫీస్ అని పిచ్చుకోక నాలుగేళ్లుగా తిరుగుతున్నాను ఎందుకోడుతుంటే ఇక ముళ్ళు లా కూర్చుంటే కక్క లెక్క మింగ లెక్క చస్తూ బతుకుతున్నా నన్ను ఎవరో ఒక మాన్ మంచి మస్తు ఒక కోసం ఇస్తే దాని కూడా లాగేసుకొని చూస్తున్నాయి ఇలాంటి బ్యాజ్ నిదరించి ముందు మాట్లాడుతున్నా సూపర్ 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 చాలా బాగా చెప్పావు బాను బాగా నీకు ఎప్పుడైనా సరే అంటే ఫిలిమ్స్లో కానీ మనం ఫిలిమ్స్ చేసేటప్పుడు ఒకలా ఉంటుంది సీరియల్స్ ఇంకోలా ఉంటుంది యాడ్స్ చేసేటప్పటికి ఇంకోలా ఉంటుంది రీసెంట్గా అల్లు అర్జున్ గారు ఆహాద్ కూడా యాడ్ చేశారు కదా సూపర్ చాలా బాగా చేసావు నీకు ఎలా అనిపించింది అల్లు అర్జున్ గారితో యాడ్ చేసేటప్పుడు హ్యాపీ అనిపించింది మాట్లాడేవా అల్లు అర్జున్ గారితో అయ్యో నీకు ఇంకా బాగా అని అనిపించిందా అని హీరో అవ్వాలని ఎప్పు ఎప్పుడు అనిపిస్తూనే ఉంటుంది మరి హీరో అవ్వాలి అంటే ఎలాంటి నాకు అండి అంతా డాడీ చూసుకుంటారు డాడీ కూడా అదే చెప్తారు నువ్వు హీరో అవ్వాలమ్మా బా బా చెయ్యి అంటూ ఉంటారు ఇష్టమైన హీరోయిన్ ఎవరు హీరోయిన్ అందరూ ఇష్టం అండి నేను చేసిన వాళ్ళందరూ ఇష్టం నేను చేసిన వాళ్ళు చేయకపోయిన వాళ్ళు కూడా అందరూ ఇష్టం మనం చాలా ఛాలెంజింగ్ క్యారెక్టర్స్ చేసావు కదా వెంకీ మామలో అల్లు సీతారామరాజు గారి క్యారెక్టర్ కానివ్వచ్చు తర్వాత ఇంకా చాలా ఫిలిమ్స్లో చేసావు కదా చెప్పు ఏంటంటే నీకు ఛాలెంజింగ్ క్యారెక్టర్స్ అనిపించింది దానికోసం ఎలా ప్రిపేర్ అయ్యావు ఎలా హార్డ్ వర్క్ చేసావు వెంకీ మామకి అల్లు సీతారామరాజు క్యారెక్టర్ బట్ అఫ్ మొత్తం గడ్డం పెట్టుకొని మీసాలు తర్వాత జుట్టు విక్ తర్వాత మళ్ళీ గమనంలో స్లమ్లో చేశాను ఫుల్ స్లమ్ ఒక్కొక్క డైరెక్టర్ ఒక్కొక్క వేరియేషన్ ఉంటూ ఉంటుంది కదా బాను సో అలాగే ఒక్కొక్క నచ్చిన క్వాలిటీస్ అని చెప్పి నువ్వు ఇప్పటి వరకు చాలా మంది పెద్ద పెద్ద వర్క్ చేసావు కదా అందరు నాతోటి చాలా మంచిగా ఫ్రెండ్లీగా ఉంటారు ప్రశాంత్ గారు కానీ తర్వాత మా గమన మూవీ సృజనారావు గారు కానీ గ్రాండ్ శేఖర్ రాజా గారు కానీ క్రిష్ గారు కానీ అందరూ చా గారు కానీ అందరూ అలాగే సో మొత్తానికి అది ఇప్పుడు వచ్చిన ట్రెండింగ్ ఫిలిమ్స్ లో సూపర్ డూపర్ బ్లాక్ బాస్ అయిన ఫిలిమ్స్లో ఏ డైలాగ్స్ చెప్తావు చెప్పు అక్కడ త్రిబులా ఇంకా రిలీజ్గా లేదు బట్ త్రిబులర్లో చెప్తా ఓ అక్కడ త్రిబుల్లర్ పుష్ప చెప్పర్ నాదక రక్షకుడు శివుడు ఎమే నశన పుల్లు పెక్కిపోతాడు బ్రిటిష్ ప్రభుత్వానికి ఎదురు జరిగిన కారణానికి నేను అరెస్ట్ చేస్తున్నాను భీమ్ ఈ నక్కల వేట ఎంతసేపు కుంభస్థలాన్ని కూడా పదా ఎటువాటితో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడు నేర్చుకో సీనుగారు మీ నాన్నగారు బాగున్నాడు అనడానికి శీనుగారు మీ అమ్మ మూడు బాగున్నాడు అనడానికి చాలా తేడా ఉందిరా పుష్ప పుష్పరాజ్ ఎవ తగ్గేదెల నువ్వు ఎక్కడైనా యాక్టింగ్ నేర్చుకున్నావా బాను నాన్నగారు డైరెక్టర్ కదా అందుకని అన్ని ఎక్స్ప్రెషన్స్ తో సహా నేర్పించాను డాడీ చెప్తూ ఉంటారు తక్కువ ఇప్పుడు నీకు ఒక ఫోన్ ఇచ్చాను ఇప్పటివరకు నువ్వు చేసిన వాటిలో బాగా చూసుకో అంటే తక్కువ నువ్వు ఏదో ఓపెన్ చేస్తావు గమనం ఓపెన్ చేస్తావు అది అంత బాగా నచ్చిందా నీకు అంటే అన్ని నచ్చాక అన్నిట్లో అస్లాం లో చేయడం కానీ అవన్నీ ఆ వినాయకులు మోయడం కానీ ఇవన్నీ నాకు ఇష్టం కాబట్టి నాకు ఆ గమనం ఇష్టం నీకు ఇంకా ఎలాంటి క్యారెక్టర్స్ చేయాలని ఉంది మంచి డాన్స్ మోన్ వాక్ ఒక మైకిల్ జాక్సన్ గారి లాగా కాైకిల్ జాక్సన్ గారి జీవిత చరిత్ర చేసినా కానీ పర్లేదు నువ్వు అనుకున్న మైకిల్ జాక్సన్ లాంటి లైఫ్ స్టోరీస్ అలాంటి డాన్స్ రిలేటెడ్ కానివ్వచ్చు వెబ్ సిరీస్ కానివ్వచ్చు ఏ ఉన్నా కూడా అంటే మైకేల్ జాక్సన్ గారిదే కాదు ఎవరికైనా ఫ్యామిలీ డ్రామాలో సుహాస్ గారు ఒక సైకో క్యారెక్టర్ చేశారు కదా నాకు చాలా ఇంకా ఇష్టం అనమాట సైకో క్యారెక్టర్ ఇప్పుడు నువ్వు ఒక సైకో ఎలా చెప్తావు చెప్పు ఏమడుగుతావు నన్ను ఎలా ఎలా సైకోగా నన్ను ఎలా బాధ పెడతావు చెప్పు నేను నేను చంపితే ఏం చేస్తా పోలీసులను పిలుస్తా చావడానికి రెండు నిమిషాలు ముందు చెప్పు లేకపోతే ఇప్పుడు నేను చంపేస్తాను బాను చంపొద్దు బాను ప్లీజ్ బాను నేను నేనే కళ్ళకి బాగున్నా కనబడుతున్నా సైకోలానే కనబడుతున్నావు ఎందుకు బాను అని పిలుస్తున్నావుతా ఎందుకు సైకో అని పిలుస్తున్నావు నువ్వు సైకోలో ఉన్నావు కాబట్టి ఎందుకు బాను అని పిలుస్తున్నా ఎందుకు సైకో అని పిలుస్తున్నావు నన్ను ఎందుకు బాను అని పిలుస్తున్నావు సైకోని ఎందుకు పిలుస్తున్నావు సైకో బాను అని అది నువ్వు మాట్లాడకూడదు ఎందుకు మాట్లాడవు అంటే ఒక సైకో నిజంగా ఇలానే బిహేవ్ చేస్తాడు కదా నువ్వు ఎప్పుడు నేర్చుకున్నావు ఇది ఇంత నెగిటివ్ క్యారెక్టర్ ఇంత సైకో క్యారెక్టర్ చూస్తూ ఉన్నాం కదా సినిమాస్ ఫ్యామిలీ డ్రామా అన్నీ అలాగా చూస్తూ ఉంటాను కాబట్టి నాకు వచ్చింది మొబైల్లో చూడాలంటే టక్ 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 సుమన్ టీవీ ఇంటర్వ్యూ చూస్తాను సుమన్ ఇంటర్వ్యూ చూస్తా నీలాంటి కిట్స్ అంత చాలా మంది చేస్తారు మా వాళ్ళు నేను కూడా చేశాను నేను కూడా చేయడం అది చాలా హైప్కి రీచ్ అవుతూనే ఉంది ఇంకా ఫో ఫోర్ ల్యాక్స్ ఫో ఫార్టీ ల్యాక్స్ మెంబర్స్ చూసారనమాట అన్ని వ్యూస్ వచ్చాయి అన్ని వ్యూస్ వచ్చాయి ఇంకా మంచి వ్యూస్ రావాలని కోరుకుంటున్నాను నేను కూడా డనా ఇప్పుడు మనం చేసే ఇంటర్వ్యూ కూడా ఇంకా 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 ఫార్టీ ల్యాక్స్ కాకుండా పోయినా సిక్స్టీ ల్యాక్స్ అలా ఇంకా రావాలని కోరుకుంటున్నాను తప్పకుండా నేను కూడా అలానే కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ వాను నైస్ టాకింగ్ టు యూ అండ్ అందరికీ Aipena, Happy New Year and Happy Sankranti.